ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు ప్రభుత్వం సాధించిన విజయాలపైన వివిధ రైళ్లలో ప్రయాణికుల ఎదుట పాటలు పాడేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మూడు వేల మంది యాచికలను ఉపయోగించనుందని అంటూ ఒక వార్తా పత్రికా సంపాదకీయంలో చేసిన క్లెయిమ్ను ప్రభుత్వం తోసిపొచ్చింది అది తప్పుడు ప్రచారమని ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏదీ చేయడం లేదని పిఐబి ఫ్యాక్చెక్ స్పష్టం చేసింది కరోనా నియంత్రణలో సామాజిక దూరం పాటింపు ప్రధానం కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు అడుగుల భౌతిక దూరంతో ఉపయోగం లేదని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు కొత్త వాదన లేవదీశారు ప్రస్తుతం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతిక దూరంతో ఉపయోగం లేదని హెచ్చరిస్తున్నారు గాలి ద్వారా కరోనా నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్ల దూరం వరకు వ్యాపిస్తుందని గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాలున్నాయని వారు స్పష్టం చేశారు వైరస్ వ్యాప్తి కష్టాలను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను సవరించాలని సూచిస్తున్నారు మెడ్రెక్స్లో తమ పరిశోధన పత్రాన్ని ప్రచురించారు ఫ్లారిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణుల క్లెయిమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీడియా కూడా దీనిపైన వార్తా కథనాలు ప్రచురించింది అయితే ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భౌతిక దూరం విషయంలో గతంలో సూచించిన ఆరు అడుగులకు ఎలాంటి మార్పులు ఇంకా సూచించలేదని అలాగే గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉన్నట్టు తెలిపిందని ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది కరోనా టెస్టులను చేసేందుకు ఇప్పటి పలు విభిన్న రకాల పద్దతులను అనుసరిస్తున్నారు ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ వంటి టెస్టులను ఉపయోగిస్తున్నారు ఈ విధానాల్లో ముక్కు లోపల స్వాప్స్ తో శాంపిల్ సేకరిస్తారు స్వాప్స్ ను ముక్కు లోపల దాకా పంపిస్తారు దీంతో కొంతమేర అసౌకర్యం కలుగుతుంది అయితే అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డీఏ కరోనా టెస్టు గాను ఓ నూతన పద్దతికి ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు ఈ కొత్త పద్దతిలో ఉమ్మిని టెస్ట్ చేస్తారట అనుమానితులకు చెందిన ఉమ్మి శాంపిల్స్ ను సేకరించి కరోనా టెస్టు చేయనున్నారు ఎమర్జెన్సీ సమయాల్లో ఈ విధానంలో కరోనా టెస్టులు చేయవచ్చని ఎఫ్డీఏ తెలిపింది అయితే దీన్ని సాధారణ సమయాల్లోనూ కరోనా టెస్టులకు ఉపయోగించవచ్చా లేదా అసలు ఉమ్మి ద్వారా కరోనా టెస్టు ఎలా చేస్తారు అందుకు ఏ ఏ పరికరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను మాత్రం ఎఫ్డీ ఇంకా వెల్లడించలేదు ఖాదీ ఇండియాకు చెందినదిగా కనబడుతున్న వాణిజ్య ప్రకటన పోస్టర్ ఒకటి సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతోంది మూడు మాస్క్లను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆ ప్రకటనలో ఉంది ఆ పోస్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మ మేక్ ఇన్ ఇండియా లోగో ఖాదీ ఇండియా ట్రేడ్ మార్క్ అయిన చర్క మొదలైనవి ఉన్నాయి ప్రభుత్వం మాస్కులను అధిక ధరలకు అమ్ముతోందని మహాత్మాగాంధీ బొమ్మకు బదులు మోదీ బొమ్మ పెట్టారని దానిపైన నిటిజన్లు విమర్శ వర్షం కురిపిస్తున్నారు ఇకపైన చర్కా కూడా తొలగించి రామ మందిరం పెడతారేమో అని కూడా వింగ్లు విసురుతున్నారు అయితే ఇది ఖాదీ ఇండియా పోస్టర్ కాదని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ వరస ట్విట్టర్ ద్వారా దీనిపైన స్పష్టత ఇచ్చింది చండీగఢ్ చెందిన కుజ్బు అనే మహిళ ఖాదీ బ్రాండ్ పేరుతో మాస్కులు అమ్ముతోందని దీనిపైన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఖాదీ బ్రాండ్ ను ఏ విధంగా దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ హెచ్చరించింది కాబట్టి అది ఖాదీ ఇండియా అధికార వ్యాపార ప్రకటన కాదని లాజికల్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది వాస్తవానికి ఖాదీ ఇండియా ఖాదీ నూలు సిల్క్ ఫేస్ మాస్క్ ముప్పై నుంచి వంద రూపాయల మధ్య ధరకు విక్రయిస్తోంది ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఈ ఏడాది మే నెలలో ఖాదీ ఇండియా ట్రేడ్ మార్క్ లోగోను చట్టవిరుద్దంగా ఉపయోగించి పీపీఈలు అమ్ముతున్నందుకు ఢిల్లీకి చెందిన మూడు సంవత్సరాలకు లీగల్ నోటీసులు ఇచ్చింది వాటి నుంచి పరిహారంగా యాభై కోట్ల రూపాయల చొప్పున క్లెయిమ్ చేసిందని లాజికల్ ఇండియా తెలిపింది కరోనా వైరస్ పరిమాణం నాలుగు వందల నుంచి ఐదు వందల మైక్రాన్లు కాబట్టి మాస్క్ ధరించడం వల్ల ప్రజలు కోవిడ్ నైన్టీన్ బారిన పడకుండా ఉంటారని చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు అయితే ఈ క్లెయిమ్ కొంతవరకు మాత్రమే నిజం కరోనా బారిన పడకుండా ఉండడానికి కేవలం మాస్క్ ఒకటి ధరిస్తే చాలాదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మిగతా నివారణ చర్యలు కూడా ఖచ్చితంగా పాటించాలని చెబుతోంది క్లెయిమ్ లో చెబుతున్నట్టు కరోనా వైరస్ పరిమాణం నాలుగు వందల నుంచి ఐదు వందలు కాదు కేవలం పాయింట్ ఒకటి రెండు మాత్రమే ఆకాశవాణి ప్రత్యేక వార్తలు సమాప్తం